విటమిన్లను రెండు గ్రూపులుగా విభజించారు. అవి నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగేవి బిసి విటమిన్లు, కొవ్వులో కరిగేవి ఏడీఈకే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్ల గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ, దీని యొక్క రసాయనిక నామం రెటినాల్, సాధారణ నామం యాంటీజిరప్తమాలిక్ విటమిన్. విటమిన్ ఏ లభించు పదార్థాలు. పాలు, గుడ్లు, వెన్న, మాంసం, చేప, ఆకుకూరలు, కాయగూరలు, గుమ్మడి, మామిడి, కాడలివరాయలు మొదలగు వాటిలో విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే జంతు సంబంధమైన ఆహార పదార్థాలలో విటమిన్ ఏ లభిస్తుంది. వృక్ష సంబంధమైన ఆహార పదార్థాలలో విటమిన్ ఏ అనేది కెరటిన్ అనే రూపంలో ఉంటుంది. మన శరీరంలో కెరటిన్ విటమిన్ ఏగా మార్చబడుతుంది. ఈ కెరటిన్ అనేది మన శరీరంలో విటమిన్ ఏగా మార్పు చెందుతుంది. న్యూనత వల్ల కలిగే వ్యాధులు అంటే విటమిన్ ఏ లోపించడం వలన వచ్చే వ్యాధులు. రేచికటి, నైట్ బ్లైండ్నెస్ అంటారు. వీరు తక్కువ వెలుతురులో కానీ రాత్రి కానీ వస్తువులను చూడలేరు. జిరప్తమాలియా లేక నిక్టోలోపియా, దీన్ని పొడికళ్ళు అని కూడా అంటారు. కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రులను ఉత్పత్తి చేయవు, అందువలన కంటి పొర పొడిగా ఉంటుంది. దీనివల్ల కంటి పొర పొడిగా తయారవుతుంది. శుక్లపటలం లేక కార్నియా, దీనిలో కంటి పొర మెత్తగా మారి పగులుతుంది. దీనివల్ల శాశ్వత అంధత్వం కలుగుతుంది. దీనిని పోషకాహార అంధత్వం అని కూడా అంటారు. ఇది పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పొర మెత్తగా వారి పగలటం వలన శాశ్వత అంధత్వం కలుగుతుంది. అలాగే పోషకాహారం లోపించడం వలన ఈ అంధత్వం వస్తుంది. ఇది పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చర్మం పులుసుల వలె గరుకుగా మారుతుంది. చర్మం గోధుమకప్ప చర్మంలా కనిపిస్తుంది. విటమిన్ ఏ లోపించడం వలన ప్రతి అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ట్రకోమా, కంటిలోని నల్లగొట్టుపై తెల్లమచ్చ ఏర్పడి అంధత్వానికి దారితీస్తుంది. అలాగే గ్లకోమా అంటే కంటి నుంచి నీళ్లు కారటం, అస్టిగ్మాటిజం వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఏ విటమిన్ యొక్క ఉపయోగం, అస్థిపంజర వ్యవస్థ పెరగడానికి సహాయపడుతుంది మరియు ఈ వ్యవస్థకు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రెటినాలో ఉండే రంధ్రాలలో ఉండే వర్ణకం శంకులలో ఐడాప్సిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఏ విటమిన్ అనేది వర్ణకాల ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ ఏ 6 నుంచి 9 నెలల కాలం నిల్వ ఉంటుంది. అంధత్వం రాకుండా నివారించే పద్ధతిని కనుగొన్న సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN వారు పిల్లలకు ప్రతి 6 నెలలకు ఒకసారి 2 లక్షల IU లేదా 60,000 మైక్రోగ్రాములను నోటి ద్వారా అందిస్తున్నారు. విటమిన్లను తీసుకునే పరిమాణాన్ని IU ఇంటర్నేషనల్ యూనిట్ లేదా మైక్రోగ్రాములలో కొలుస్తారు. 1 mg = 40 IU, μg = 1/1000 g. ఒక్కరోజుకు విటమిన్ ఏను ఎంత తీసుకోవాలంటే పురుషులు 750 μg, స్త్రీలు గర్భిణీ స్త్రీలు 750 μg తీసుకోవాలి. అలాగే మగపిల్లలు ఆడపిల్లలు కూడా 750 μg తీసుకోవాలి. విటమిన్ ఏను అధికంగా తీసుకుంటే హానికర రక్తహీనత, జీవక్రియల మార్పులు సంభవిస్తాయి. విటమిన్ ఏ లోపించడం వల్ల ఎలాగైతే వ్యాధులు సంభవిస్తాయో విటమిన్ ఏను అధికంగా తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత, జీవక్రియల మార్పులు అనేవి సంభవిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.